ఈరోజు మనం మసాలా వడ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. శనగపప్పు తీసుకొని దాన్ని 2 గంటలు నానపెట్టుకోండి. ఇలా నానపెట్టిన శనగపప్పుని ఒక మిక్సీ జార్లో తీసుకోండి. ఇందులో తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది బాగా మెత్తగా కాకుండా అలాగే పప్పులుగా కూడా లేకుండా రుబ్బుకోండి. నానబెట్టిన శనగపప్పుని కొంచెం గిన్నెలో వేసి ఉంచుకున్నాము. అందులో ఇప్పుడు ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేయండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొంచెం కరివేపాకు వేసుకోండి, తగినంత ఉప్పు, కొద్దిగా కారం వేసుకోండి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి, ఇప్పుడు అన్నిటిని బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోండి. నూనె కొద్దిగా వేడయ్యాక వడలు ఇలా వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. వేడి వేడి మసాలా వడ రెడీ అయిపోయినట్టే.